మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు ఎంఎస్ పెయింట్లోని ఈ భాగంలో మీరందరూ అనేక విషయాలను నేర్చుకున్నారు. ఎంఎస్ పెయింట్లోని ఈ భాగంలో మీరు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోగలరా? ఎంఎస్ పెయింట్లోని ఈ భాగంలో మీరు కాపీ, పేస్ట్, కట్, పేస్ట్ మరియు అండు, రీడు లాంటి కమాండ్స్లను కూడా నేర్చుకున్నారు. మీరు ఎంఎస్ పెయింట్లో టైప్ చేయటంతో పాటు మీరు టైప్ చేసిన టెక్స్ట్ని ఎలా ఫార్మాట్ చేస్తారో కూడా నేర్చుకున్నారు. మీరు మీ టెక్స్ట్ లేక పేరాలో ఫార్మాటింగ్ చేయటం కోసం ఏ ఆప్షన్లని ఉపయోగించారో మీకు గుర్తుందా? మీ అందరూ మీ టెక్స్ట్లో ఉపయోగించే రైటింగ్ స్టైల్ని మార్చటం, రైటింగ్ సైజ్ని పెంచటం లేక తగ్గించటం మరియు బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్ ఆప్షన్లని ఉపయోగించటం నేర్చుకున్నారు. వీటితో పాటు మీరు రైటింగ్ కలర్ని ఎలా మార్చాలో కూడా నేర్చుకున్నారు. ఎంఎస్ పెయింట్లోని ఈ భాగంలో ఇప్పటి వరకు మీరు ఏ టూల్స్ ఉపయోగించారో మీరు చెప్పగలరా? మీ అందరూ ఎంఎస్ పెయింట్లోని ఈ భాగంలో పిక్చర్లని గీయటానికి ఓవెల్ టూల్, రౌండెడ్ రెక్టాంగులర్, కర్వ్ టూల్, పెన్సిల్ టూల్ మరియు బ్రష్ లాంటి అనేక కొత్త టూల్స్ని ఉపయోగించారు. మీరు ఈ టూల్స్ గురించి నేర్చుకున్నారు కూడా. ఈరోజు క్లాస్ని ఇంతకు ముందు క్లాస్లో ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకోవటంతో మొదలు పెడదాం. పెన్సిల్ టూల్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? పెన్సిల్ టూల్ని ఉపయోగించి మీ పెయింట్ షీట్లో ఒక లైన్ని గీయటం, ఒక ఓవెల్ని గీయటం మరియు ఏదైనా వ్రాయటం అయినా చేయవచ్చు. పెన్సిల్ టూల్ సహాయంతో మీరు అనేక ఇతర పనులని కూడా చేయవచ్చు. బ్రష్ టూల్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? బ్రష్ టూల్ మన డ్రాయింగ్లని మరింత అందంగా చేయటంలో సహాయపడుతుంది. ఎందుకనగా బ్రష్ టూల్లో అనేక బ్రష్లు లభిస్తాయి. వాటిని ఉపయోగించి మీరు వివిధ డ్రాయింగ్లను గీయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఎంఎస్ పెయింట్లోని ఈ భాగంలో ఇప్పటి వరకు నేర్చుకున్న కొన్ని విషయాలని రివైజ్ చేసుకుంటారు. మీకు చూపించిన లైన్ లేక పేరాని టైప్ చేయండి. తరువాత మీ అందరూ మీ లైన్ లేక పేరా యొక్క టెక్స్ట్ రైటింగ్ స్టైల్ని ఎలా మార్చగలరో చూపించండి. టెక్స్ట్ రైటింగ్ స్టైల్ని మార్చటానికి మీరు ఏ ఆప్షన్ని ఉపయోగిస్తారో చెప్పగలరా? టెక్స్ట్ రైటింగ్ స్టైల్ని మార్చటానికి మీ అందరూ ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్ని ఉపయోగించాలి. ఇప్పుడు టెక్స్ట్ రైటింగ్ స్టైల్ని మార్చండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన పారాగ్రాఫ్లో ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఫాంట్ నేమ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఫాంట్ రైటింగ్ స్టైల్స్ కనపడతాయి. ఇందులో
మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఈ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ టెక్స్ట్ కలర్ని మారుస్తారు. మీరు టెక్స్ట్ కలర్ని ఎలా మారుస్తారో చెప్పగలరా? టెక్స్ట్ కలర్ని మార్చటానికి మీరు కలర్ ప్యాలెట్ లేక కలర్ బాక్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ టెక్స్ట్ కలర్ని మార్చండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోను చూడండి. ఇప్పుడు మీరు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్లోని రెడ్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ రెడ్ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్లోని గ్రీన్ కలర్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ గ్రీన్ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మీరు బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ ఆప్షన్లని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? బోల్డ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ని నల్లగా మరియు మందంగా చేయవచ్చు. ఇటాలిక్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ని వంపుగా చేయవచ్చు. మరియు అండర్లైన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కింద ఒక లైన్ని పొందవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ పెయింట్ షీట్లో ఈ ఆప్షన్స్ అన్నిటినీ ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ బోల్డ్గా మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన లైన్ వంపుగా మారటం గమనించవచ్చు. ఇప్పుడు చివరి లైన్ను సెలెక్ట్ చేసుకుని అండర్లైన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ కింద ఒక అండర్లైన్ రావటం గమనించవచ్చు. తరువాత వ్యూ మెనూ యొక్క జూమ్, రూలర్ మరియు స్టేటస్ బార్ లాంటి కొన్ని ఇతర ఆప్షన్స్ ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. జూమ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మనము జూమ్ ఆప్షన్ ని మన పేజ్ సైజ్ ని పెంచటం లేక తగ్గించటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మీ అందరూ మీ పేజ్ సైజ్ ని 400% గా ఎలా పెంచుతారో చూపించండి. తరువాత మీ పేజ్ సైజ్ని 100%లోనికి తిరిగి మార్చండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ పైన క్లిక్ చేసి జూమ్ ఇన్ ఆప్షన్ పైన
క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేజ్ జూమ్ ఇన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు జూమ్ అవుట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ సైజ్ జూమ్ అవుట్ అవటం గమనించవచ్చు. రూలర్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? రూలర్ స్కేల్ లాగా ఉంటుంది. మన పెయింట్ షీట్ లో డ్రాయింగ్ గీసేటప్పుడు దీనిని ఉపయోగించి మన డ్రాయింగ్ లో మనము దూరాలను మరియు పొడవులను మొదలైన వాటిని కొలవవచ్చు. రూలర్లు రెండు రకాలు, వర్టికల్ రూలర్ మరియు హారిజంటల్ రూలర్. ఇప్పుడు మీ అందరూ రూలర్ ని ఎలా హైట్ మరియు కనిపించేటట్లు చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ పైన క్లిక్ చేసి తరువాత రూలర్స్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పెయింట్ షీట్లో రూలర్స్ రావటం గమనించవచ్చు. రూలర్స్ ఆప్షన్ పైన అన్క్లిక్ చేస్తే మీ పెయింట్ షీట్ లో రూలర్స్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ కొన్ని డ్రాయింగ్లను గీస్తారు. మీకు ఎదురుగా ఉన్న పిక్చర్ని చూడండి. దానిని గీయటానికి మీరు ఏ టూల్ ఉపయోగించాలో చెప్పగలరా? ఈ డ్రాయింగ్ని గీయటానికి మీరు కర్వ్ టూల్ మరియు ఓవెల్ టూల్ ఉపయోగించాలి. ఇప్పుడు మీ అందరూ ఈ పిక్చర్ని గీయండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న కర్వ్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత దానిని షేప్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన గీతని సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫ్లిప్ టు హారిజంటల్ రొటేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రొటేట్ చేసిన పిక్చర్ను ఇంతకుముందు గీసిన పిక్చర్ పక్కన ఉంచండి. ఇప్పుడు మీరు మళ్ళీ కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన పిక్చర్ లోపల ఒక చిన్న గీతను గీయండి. తరువాత ఇంకొక గీతను గీసి షేప్ చేయండి. ఇప్పుడు పైకి ఒక గీతను, తరువాత దాని నుంచి కిందకు ఒక గీతను గీసి షేప్ చేయండి. ఇప్పుడు పక్కన ఒక గీతను గీసి దానిని వీడియోలో చూపిన విధంగా షేప్ చేసి తరువాత సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి
మీరు గీసిన గీత పక్కన ఆ గీతను ఉంచండి. ఇప్పుడు మళ్ళీ లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన రెండు గీతల కింద ఒక గీతను గీయండి. తరువాత సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా ఈ ఇమేజ్ను సెలెక్ట్ చేసి ఇంతకుముందు గీసిన దాని కింద వీడియోలో చూపిన విధంగా ఉంచండి. ఇప్పుడు కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్కు పైన ఒక గీతను గీసి షేప్ చేయండి. మళ్ళీ ఇంకొక గీతను అలా వీడియోలో చూపిన విధంగా కొన్ని గీతలను గీస్తూ వాటిని షేప్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ విత్ కలర్ సహాయంతో కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్ పైన కలర్ను ఫిల్ చేయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని దాని కింద ఉన్న ఇమేజ్లో కలర్ ఫిల్ చేయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని దాని కింద ఇంకొక కలర్ను ఫిల్ చేయండి. ఇప్పుడు వేరే కలర్ను సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఫిల్ చేయండి. ఇప్పుడు ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన ఓవెల్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి ఈ ఓవెల్ పక్కనకు తీసుకురండి. ఇలా ఇంకొక కాపీని పొంది దానిని కూడా ఓవెల్ పక్కకు తీసుకురండి.
ఇలా వరుసగా కాపీలను పొందుతూ వాటిని వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఫిల్ చేయండి. ఇలా వేరు వేరు కలర్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిన విధంగా ఈ సర్కిల్స్ లోపల కలర్స్ ను ఫిల్ చేయండి. తరువాత సెలెక్ట్ ఆప్షన్ లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు ఇంతకు ముందు గీసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఇమేజ్ ను మీరు గీసిన సర్కిల్స్ పైన వీడియోలో చూపిన విధంగా అమర్చండి. తరువాత కాపీని పొంది రొటేట్ ఆప్షన్ లోని ఫ్లిప్ టు లెఫ్ట్ రొటేట్ అని టైప్ సెలెక్ట్ చేసుకుని దానిని వీడియోలో చూపిన విధంగా అమర్చండి. రొటేట్ 180 డిగ్రీస్ ను సెలెక్ట్ చేసుకుని దానిని వీడియోలో చూపిన విధంగా సెట్ చేయండి. ఇప్పుడు మొదటి ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత రొటేట్ ఆప్షన్ ను క్లిక్ చేసి రొటేట్ రైట్ సైడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఈ ఇమేజ్ ని కూడా వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు మీకు చూపించిన పిక్చర్ ని మీరు ఎలా గీస్తారు? ఈ పిక్చర్ ని గీయటానికి మీరు కర్వ్ టూల్ ఉపయోగిస్తారు. ఈ పిక్చర్ ని మీరు ఎలా గీస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత ఆ గీతను షేప్ చేయండి. తరువాత ఇంకొక గీతను గీసి దానిని కూడా షేప్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీసి దానిని కూడా వీడియోలో చూపిన విధంగా షేప్ చేయండి. ఇప్పుడు దాని కిందగా ఒక గీతను గీసి వీడియోలో చూపిన విధంగా షేప్ చేయండి.
ఇప్పుడు ఇంకొక గీతను మరియు ఇంకొక గీతను గీసి షేప్ చేయండి. ఇప్పుడు రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన గీతలను సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేయండి. తరువాత రొటేట్ ఆప్షన్ లోని ఫ్లిప్ టు హారిజంటల్ రొటేషన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మీరు గీసిన బొమ్మను రొటేట్ చేయండి. తరువాత ఆ ఇమేజ్ ను వీడియోలో చూపిన విధంగా ఇంతకు ముందు గీసిన ఇమేజ్ పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీసి షేప్ చేయండి. మళ్ళీ ఆ గీత నుంచి ఇంకొక గీతను గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు మీరు బ్రష్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన ఇమేజ్ లోపల బ్లాక్ కలర్ డాట్స్ ను ఫిల్ చేయండి. ఈ విధంగా మీరు ఈ ఇమేజ్ ను గీయగలిగారు. ఇప్పుడు మీ అందరూ అనేక టూల్స్ మరియు కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2 ఉపయోగించి ఒక డ్రాయింగ్ ను గీయండి. ఇప్పుడు మీ ఫైల్ ని సేవ్ చేసి మీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీ అందరూ మీరు ఇంతకు ముందు నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేశారు మరియు కొన్ని డ్రాయింగ్లని కూడా గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.